వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 6 హయ్యెస్ట్ పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మీరు పక్కాగా ఒక నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ అనుకోండి, ఎందుకంటే ఇవి చాలా మంచి, అన్ని నేర్చుకోని చెప్పట్లేదు. ఇక్కడ మనకు 6 హయ్యెస్ట్ పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలి ప్రజెంట్. సో అవేంటి, మరి ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి, మరి మనకు హయ్యెస్ట్ పేయింగ్ ఏవి ఇస్తుంది, దేనిపైన ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. సో మనకు ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటే అయితే బాగా మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. ఆ 6 ఏంటో చూద్దాం. చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, మంచి మంచి ప్యాకేజ్ వచ్చేవి, కానీ నేను ఒకటి 6 మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను. సో చూసేద్దాం. సో ఇన్ ద డైనమిక్ టెక్ ఇండస్ట్రీ, మన ఇప్పుడు ప్రజెంట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది మన టెక్ ఇండస్ట్రీ. సో మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం పడుతుంది. ఏంటి మన పొటెన్షియల్, మనం మంచిగా ప్యాకేజ్ రావాలనుకున్నా, కెరీర్ ఆపర్చునిటీ రావాలన్నా, కరెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, C++ అయితే C++. ఇలా మీరు ఏ లాంగ్వేజ్ అనుకుంటున్నారో దానికి స్టిక్ అయ్యి కరెక్ట్ వేలో వెళ్ళండి. ఓకే, ఫస్ట్ అయితే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్. పైథాన్ ఎందుకంటే పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఇప్పుడు ప్రజెంట్ భూమిలో ఉంది. మీకు ఒకప్పుడు C++ ఆర్ జావా మీదే మనకు ఎక్కువ ప్లేస్మెంట్ జరిగేటివి, కానీ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు మనకు C++, జావా అండ్ పైథాన్. పైథాన్ ఎందుకు, మరి పైథాన్ అనేది సింపుల్గా నేర్చుకోవచ్చు, ఎక్కువ కమ్యూనిటీ ఉంది, ఈవెన్ నాన్ ఐటీ స్టూడెంట్ కూడా పైథాన్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరు తర్వాత మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోనే కిరణ్ గారు 10 అవర్స్ వీడియో ఉంటుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో, ఈవెన్ మీకు ఎలాంటి బేసిక్స్ లేకపోయినా బేసిక్స్ అనేటివి కవర్ అయిపోతాయి. సో పైథాన్ ఎందుకు పేరు కాంచిందంటే దానికి వర్సటాలిటీ ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం, డేటా సైన్స్లో యూజ్ చేస్తాం, మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేస్తాం, ఆటోమేషన్లో యూజ్ చేస్తాం. ఇలా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనం పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే. సో అందుకోసమే పైథాన్ అనేది చాలా చాలా పాపులర్ లాంగ్వేజ్, హయ్యెస్ట్ పేయింగ్ లాంగ్వేజ్ కూడా ప్రజెంట్. తర్వాత వచ్చేసి జావా. జావా మీరు ఇప్పటికీ జావాకి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు, జావాకి అంతే డిమాండ్ ఉంది. సో మీరు జావా పైన కూడా మనం మీకు మంచి ప్యాకేజ్ రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అయినా, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అయినా, సో ఇంకా ఏదైనా చేయాలనుకున్నా కూడా మీకు సంబంధించి, జావాకి సంబంధించి, వెబ్ డెవలప్మెంట్ సైడ్ అయినా, మీరు లైక్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నా దాని తగ్గట్టు మీరు ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకుని వెళ్ళండి. సో జావా పైన కూడా మంచి ప్యాకేజెస్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో థర్డ్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్. దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఎన్నోసార్లు చెప్పాను. జావా స్క్రిప్ట్కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు, హయ్యెస్ట్ పేయింగ్ జాబ్స్లో ఇది ఒకటి. జావా స్క్రిప్ట్ ఉన్న వాళ్ళకి హయ్యెస్ట్ పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఎందుకంటే ఇది మనకు వెబ్ డెవలప్మెంట్లో అయితే ఇది మెయిన్ అని తెలుసు మీకు. మెయిన్గా మనకు HTML, CSS, జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంది. సో మనకు మెయిన్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ జావా స్క్రిప్ట్కి అయితే పక్కా నేర్చుకునే ఉండాలి. సో మనకి ఇక్కడ మంచి శాలరీస్ అనేటివి టెక్ సెక్టార్లో మనకు జావా స్క్రిప్ట్ నేర్చుకునే వాళ్ళకి మంచి ఆఫర్స్ ఉంటున్నాయి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి గోలాంగ్. ఇది బేసర్గా దేనికి కోసం ప్రిఫర్ చేస్తామంటే బేసిక్గా మైక్రోసాఫ్ట్ బేస్డ్ అప్లికేషన్స్. తర్వాత వచ్చేసి ఇది మనకు హై పేయింగ్ రోల్స్లో బాగా యూజ్ హై పేయింగ్ రోల్స్ ఉంటాయి దీనిపైన కూడా, గోలాంగ్ పైన. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీలో మనకు గోలాంగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూబీ. సో ఇది సింప్లిసిటీకి అండ్ ప్రొడక్టివిటీకి పేరు గాంచింది. సో దీనికి రూబీ అండ్ రైల్స్ అనే ఒక ఫ్రేమ్వర్క్ కూడా ఉంటుంది, మనకు చాలా టెక్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. సో మనకి ఈ దీనివల్ల, రూబీ అండ్ రైల్స్ వల్ల కూడా మనకు మంచి ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి 6th Swift. సో మనకి ఇదేంటి, ప్రైమర్ లాంగ్వేజ్ ఫర్ iOS యాప్ డెవలప్మెంట్లో అని తెలుసు మనకు, చాలా ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో మనకేంటి ప్రైమర్ లాంగ్వేజ్ ఫర్ iOS యాప్ డెవలప్మెంట్కి. సో మనకు చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే iOS అప్లికేషన్ వస్తూనే ఉంటున్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏంటి ఐఫోన్లు కొనట్లేదా, iOS యాప్స్ వాడట్లేదా? సో ఈ విధంగా మనకు మొబైల్ యాప్ ఇండస్ట్రీలో అయితే మనకు టాప్ సాలరీస్ అనేది Swift లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి వస్తుంది. సో మనకేంటి, నేను చెప్పేదేంటి, ఎక్కువ ఈ హై పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు నేర్చుకుంటే ఏమవుతుందంటే, మీకు డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్, మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో టెక్ ఇండస్ట్రీలో కావచ్చు, ఫైనాన్షియల్గా మీరు సక్సెస్ కావచ్చు, ప్రొఫెషనల్గా కూడా గ్రోత్ కావచ్చు. సో ఇదండి ఈ వీడియో. నేనైతే ఇక్కడ ఒక 6 లాంగ్వేజెస్ మాత్రమే డిస్కస్ చేశాను, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు కింద కామెంట్లో అనొచ్చు ఇంకా ఆ లాంగ్వేజ్ ఉంది, ఈ లాంగ్వేజ్ ఉంది, కానీ ఈ వీడియోలో మాత్రం 6 హయ్యెస్ట్ పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి, మీరు ఏమేమి నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి అన్న దాని గురించి మాత్రమే డిస్కస్ చేశాము ఇక్కడ. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గరనే పేడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.